రైతులు అన్నింటిలో అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం మొత్తం సుభిక్షంగా ఉంటుందని, దీన్ని దృష్టిలో పెట్టుకునే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతు సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రోత్సహిస్తున్నారని హిందూపురం ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బల్ అన్నారు. ఈ సందర్భంగా హిందూపూర్ రూరల్ సంతేబిదనూర్ గ్రామంలో రైతు భరోసా కేంద్రం వద్ద రైతు చైతన్య యాత్రలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ లలితమ్మ, సచివాలయ సిబ్బంది, వ్యవసాయ అధికారులు, రైతులు, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఇక్బల్ మాట్లాడుతూ, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాలతో పాటు ప్రధానంగా రైతులను తీవ్రంగా నష్టాలకు గురి చేసిందన్నారు. అదే వైసీపీ ప్రభుత్వం దేశానికి రైతు వెన్నెముక అన్న విషయం తెలుసుకుని ఎంతో దృఢ సంకల్పంతో రైతు సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారిని అభివృద్ధి పరుస్తున్నారన్నారు. కుల, మత, రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల వారిని అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకున్నారన్నారు. ఎరువులు అధిక ధరలకు పోకుండా ప్రతి రైతుకు అందాలి. ఇదిగో నాకు ఇష్టమైన వాడికి ఇవ్వడం, నాకు ఇష్టం లేని వాడికి ఇవ్వకపోవడం అది గత కాలంలో నడిచింది. ఇందులో ఇదిగో ప్రతిదీ రికార్డు చేయబడుతుంది. ప్రతి నిమిషం ఈ భరోసా కేంద్రం చిన్న మిషన్ లా కనపడుతుంది, కానీ అది కియోస్క్ అంటారు, అది స్టేట్ లెవెల్ హెడ్ క్వార్టర్స్ ముఖ్యమంత్రి వరకు కూడా కనెక్షన్ ఉంటుంది. ముఖ్యమంత్రి గారు బటన్ ఆన్ చేసి ఇదిగో రైతు భరోసా కేంద్రం సంతేబిదనలో ఏమవుతా ఉంది తెలుసుకోవచ్చు. తెలుసుకుంటున్నాడు కూడా ముఖ్యమంత్రి, మా ముఖ్యమంత్రి ఇదిగో మా రైతులకు ఏం జరుగుతోంది, మా కచ్చమలకు ఎవరికి ఏమి ఇబ్బందిగా ఉంది. ప్రతిదీ రైతు భరోసా కేంద్రం కానివ్వండి, గ్రామ సచివాలయం కానివ్వండి, వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి, వెల్నెస్ సెంటర్లు ప్రతిదీ అన్ని చోట్ల ఒకే చోట ఉంటే మా అక్క చెల్లెమ్మలకు పెన్షన్లు కానీ లేకపోతే మిగతా సౌకర్యాలు కానీ ఎక్కడెక్కడ తిరగకుండా వాళ్లే వచ్చి మీ ముంగిటకు 6 గంటలకే మీరు పొద్దునుంచి పడిగాట్లు పడేవారు పోయిన కాలం, ఇప్పుడు లేదండి. సో రైతులు ఈ క్రాప్ బుకింగ్ కానీ ఈ పశువులకు ఈ గాలి కుంటు వ్యాధి పుండ్లు వస్తుంటాయి, దాన్ని నివారించడానికి చర్యలు తీసుకుంటున్నారు. సెరికల్చర్ వాళ్లకు కొన్ని అరియర్స్ రావాలి, నేను కూడా మనం మాట్లాడడం జరిగింది, అవి వస్తాయి. ఏదేమైనా ఈ ప్రభుత్వం మహిళా పక్షపాతి ప్రభుత్వం.